గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యపై రామచంద్రపురం ఆర్టీఓ ఆఫీస్ వద్ద విఆర్ఏలు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి ఎంవి రమణ మాట్లాడుతూ విఆర్ఏలకు కనీస వేతనం పెరిగిన ధరలకు అనుగుణంగా 21,000 ఇవ్వాలని, అర్హులైన విఆర్ఏలను విఆర్ఓలుగా గుర్తించాలని, నామినీ విఆర్ఏలను కూడా అర్హత బట్టి విఆర్ఓలుగా గుర్తించాలని, తగిన డిఏను పెంచి ఇవ్వాలని అన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద 3 రోజులు ధర్నాలు చేశామని, రెండవ దశగా ఆర్టీఓ ఆఫీసులు ఈ నెల 26న కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం విఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని, లేని పక్షాల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏ రామచంద్రపురం డివిజన్ నాయకులు పి సత్యనారాయణ, రెహమాన్ వెంకట్రావు, భీమశంకరం, సిఐటియు నాయకులు పి సత్యవతి, కె సత్యరెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు. తగ్గుదల చేసి దాన్ని మీరు వెనక్కి కట్టండి అనేటువంటి వైఖరితో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ విధంగా కాదు. పెరిగిన డిఏని పెరిగినట్టే ఉంచాలి. అదేవిధంగా ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా డిఏను కూడా పెంపుదల చేసి కార్మికులకు అందించాలనేసి ఈరోజు ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ డిమాండ్ల మీద ఇప్పటికే 3 దశల్లో 2 దశల్లో పోరాటం జరిగింది. ఏదైతే ఎంఆర్ ఆఫీసుల దగ్గర కానీ ఆర్డీఓ ఆఫీసుల దగ్గర కానీ పోరాటం జరిగింది. రేపు ఈ నెల 26వ తారీఖున కాకినాడ కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి విఆర్ఏలు అందరూ సిద్ధంగా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా దిగిరావాలి. అది కూడా స్పందించకపోతే చెలో విజయవాడ 3 రాష్ట్రాలు కలిపి ఒక్కొక్క రోజు చెప్పిన చెలో విజయవాడ కూడా చేసి విఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం కార్మికులందరూ ఐక్యంగా ముందుకెళ్తారని, ఆ విధంగా వెళ్లేదానికి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ యొక్క సమస్యల పరిష్కారం చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. ఎంబీ రమణ, సిఐటియు జిల్లా కోశాధికారి. కార్యక్రమానికి వచ్చిన